హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాము చికెన్ కర్రీ దీనికి కావాల్సింది ఒక ముప్పావు కిలో ఫ్రెష్ చికెన్ దీనిని నీట్గా కడిగేసి అలా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా ప్యాన్లో వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఈ మసాలా దినుసులు స్పైసెస్ని వేసి కొద్దిగా వేయించుకొని ఇప్పుడు మన క్లీన్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే మనకి సో ఈ చికెన్ ముక్కలకి ఆయిల్ అంటడం వల్ల మీకు ఆ బౌల్కి చుట్టూ అంటుకోదనమాట సో నీట్గా ఉడుకుతుంది సో అలా ఆయిల్లో బాగా మిక్స్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో మిగిలిన టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు మనం మసాలాకు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇలా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని పీల్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సో మీరు ఎంత చికెన్ క్వాంటిటీని తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఈ ఉల్లిపాయలని తీసుకోవాలి మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు ఇంకొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ని లేదు అంటే కొద్దిగా వన్ అండ్ హాఫ్ ఆర్ వన్ ఆనియన్ అలా తీసుకున్నా సరిపోతుంది నాది ముప్పావు కిలో చికెన్ కాబట్టి నేను ఇలా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను సో ఇక్కడ మూడు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు మళ్ళీ ఇక్కడ ఎందుకు తీసుకున్నాను లవంగాలు చెక్క అంటే అక్కడ వేసింది ఓన్లీ ఫ్లేవరు మన చికెన్ పీసెస్కి పడుతుంది ఆల్రెడీ అక్కడ వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగా తీసుకున్నాను ఈ మసాలా పేస్ట్కి కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట సో ఇప్పుడు ఆ మిక్సీని పట్టిన తర్వాత ఇక్కడ మనం చాపుడు ఆనియన్స్ని వేసుకోవాలి మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీగా లేకుంటే ఈ ఆనియన్స్తో పాటు పీల్ చేసుకున్న జింజర్ని గార్లిక్ని యాడ్ చేసి ఇలా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట సో మన పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్లో ఒక త్రీ ఫోర్త్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి మీ దగ్గర ఫ్రెష్ గార్లిక్ పేస్ట్ లేకుంటే జస్ట్ అలా పసుపును వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసి ఉడికించేసి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేస్తే సరిపోతుంది నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను కాబట్టి సో నేను ఒక సెవెన్ మినిట్స్ బా ఉడికించి తర్వాత పేస్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు మనం ఫ్రెష్ కోకోనట్ ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని మిక్సీ పట్టి ఇందులో నుంచి నేను ఓన్లీ మిల్క్ తీసి ఈ గ్రేవీలో యాడ్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే ఓన్లీ మిల్క్ కాకుండా మొత్తం ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇలా ఓన్లీ మిల్క్ తీసి దాన్ని యాడ్ చేస్తాను దానివల్ల మనకి కొబ్బరి పలుకులు అనేవి తగలకుండా ఫైన్ పేస్ట్ లాగా ఈ మసాలా ఉంటుంది కాబట్టి ఆ మిల్క్ ఇందులో కలిసి బాగా టేస్టీగా ఉంటుందనమాట సో ఇక్కడ ఏంటంటే మనము ఫ్రెష్ కోకోనట్ లేనప్పుడు డ్రై కోకోనట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో డ్రై కోకోనట్ యాడ్ చేసేటప్పుడు మీరు ఆనియన్ జింజర్ గార్లిక్ వేసి మిక్సీ పడతారు కదా సో దానికంటే ముందే అంటే మనం ఈ చెక్క లవంగాలు స్పైసెస్ వేసి మిక్సీ పట్టేటప్పుడు ఆ డ్రై కోకోనట్ని వేసి మిక్సీ పడితే మీకు కొబ్బరి బాగా మెదిగి పేస్ట్ సాఫ్ట్గా వస్తుంది సో నేను ఫ్రెష్ కోకోనట్ వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రెష్ కోకోనట్ మిల్క్ని యాడ్ చేసి ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే చికెన్కి ఎప్పుడైనా మ మనకి మసాలాలు బాగా పట్టి బాగా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి కూడా మంచిది సో ఇప్పుడు కొద్దిగా కసూరి మేతిని తీసుకొని బాగా ఇలా చేతుల మధ్యలో ఉంచి క్రష్ చేసి అలా వేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి సో చూస్తున్నారు కదా ఇలా ఇలాచీ పౌడర్ని మీ దగ్గర ఇలాచీ పౌడర్ రెడీగా లేదంటే మామూలుగా ఉన్న ఇలాచిని అలా క్రష్ చేసి వేసుకోవచ్చు సో ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేసినా మిక్స్ చేసి మూత పెడితే మనకి బాగా పడుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇందులో ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొరియాండర్ యాడ్ చేసి ఇలా వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే కొరియాండర్ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది చూస్తున్నారు కదా మన ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది